పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. జ్ఞానవాణి వీక్షితులందరికీ శుభోదయం. ఈనాడు మనం జపమాలను గురించి ధ్యానించుకుందాం. జపమాల దేవుని హృదయాన్ని కదిలించే ఒక శక్తివంతమైన ఆయుధం. ఈ జపమాల ద్వారా మనం దేవుని నుండి కావలసిన దీవెనలను పొందుకోవచ్చు. జపమాల అనేది ఎవరైనా ప్రార్థించగలిగే ఒక సులువైన ప్రార్థన. జపమాలను జపించేటప్పుడు మనకు ఆధ్యాత్మిక క్రమశిక్షణను కలిగి ఉండాలి. పునీత చిన్న తెరేసమ్మ గారు జపమాలను గురించి ఇలా పలికారు. జపమాలను జపించడం అనేది మనలో ప్రాయచిత్త వస్తువును మోయడం కంటే కష్టసాధ్యమైనటువంటిది. అయినా ఎన్నడను ఆమె జపమాలను మరువలేదు. మరియు పునీత రెండవ జాన్పాల్ పాపు గారు జపమాలను గురించి ఈ విధంగా తెలియచేశారు. జపమాల అనేది మనం దేవుణ్ణి చేరటానికి ఒక మార్గదర్శి. జపమాలను మనం ఎంత ఎక్కువగా భక్తితో జపిస్తే మనం దేవునికి అంత దగ్గర అవుతాం. అందుకే ప్రియ సహోదరులారా, మనం మన నిత్య జీవితంలో ఆ జపమాలను భక్తితో ప్రేమతో జపించటానికి మనకు సహాయపడి మార్గ చూపరిగా ఉండమని ఆ జపమాల మాతను భక్తితో ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మా అమ్మను చూస్తే చాలు.